గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం తరచూ ర్యాగింగ్ వల్ల చనిపోతున్న వారి సంఖ్య, అంటే సూసైడ్ చేసుకుని చనిపోతున్న వారి సంఖ్య, అలాగే ర్యాగింగ్ భూతానికి బలైపోయి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. రీసెంట్గా చాలా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి, చాలా సూసైడ్స్ జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇదివరకు ఒక 2-3 నెలలు గ్యాప్ వచ్చేది, ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ర్యాగింగ్ జరిగింది మొన్న గుంటూరులో, తర్వాత కడపలో జరిగింది, తిరుపతిలో జరిగింది, ఎస్వీఏలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. సో దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు రాకేష్ గారు, బీజేపీ యువమోర్చా స్టేట్ సెక్రటరీ, లక్ష్మణ్ గారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు. గుడ్ ఈవినింగ్ అండి. మనం అనుకున్నట్లుగా ఇష్యూస్ ర్యాగింగ్ అనేది ఇప్పటిది కాదు, ఒక ఇంటరాక్షన్, ఒక ఇంట్రడ్యూసింగ్ అనేది ర్యాగింగ్గా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఎలా చూడాలి? మొన్న గుంటూరు జిల్లాలో జరిగింది, ఋషిసేశ్వరి ఇన్సిడెంట్ జరిగింది, ఏపీ సర్కార్ చాలా సీరియస్ అయింది. తర్వాత కూడా ఎస్వీయు తిరుపతిలో జరిగిన పరిస్థితి ఉంది. నిన్న మనం చూసాం కడపలో ఇద్దరు, నందిని అండ్ మనీష, అంటే ఒక సూసైడ్లా చిత్రీకరించారు అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కమిటీ అయితే వేశారు, నివేదిక అయితే వస్తుంది, కానీ ఎలా చూడాలి ఈ ర్యాగింగ్ని? ఇవి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. వీటిని నిరోధించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది, ముఖ్యంగా విద్యార్థుల మీద, విద్యా సంస్థల యొక్క యాజమాన్యాల మీద, అధ్యాపకుల మీద, అదేవిధంగా తల్లిదండ్రుల మీద కూడా ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ముఖ్యంగా ఏంటంటే, ఈరోజు విద్యార్థుల మధ్య స్నేహభావము, సోదరభావము, ఆత్మీయత, ఏకాత్మత భావం లోపించడం వల్ల ఈరోజు సీనియర్లు జూనియర్లను, లేకపోతే బాయ్స్ గర్ల్స్ను, లేకపోతే ఒక కులం సంబంధించినటువంటి విద్యార్థులు ఇంకో కులం విద్యార్థుల మీద అఘాయిత్యాలకు పాల్పడడం, వారిని వేధించడం మనం తరచుగా చూస్తున్నాం. దీన్నే మనం ర్యాగింగ్ అంటున్నాం. అయితే మనం దీని మూలాలను సరిగా అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు ఈ మధ్యకాలంలో మనం ర్యాగింగ్ కేసులను ఎక్కువగా చూస్తున్నాం అనే దాన్ని మనం లోతుగా పరిశీలించినప్పుడు మనకు 3 ముఖ్యమైనటువంటి కారణాలు కనబడుతూ ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే, ఇంతకుముందు మనము ఒక ఉమ్మడి కుటుంబంలో జీవించేవాళ్ళం మనం అందరం కూడా. ఇప్పుడు అలా లేదు. అంటే ఒకప్పుడు మనం తాతయ్య, అమ్మ, నానమ్మ, మన పెద్దనాన్న, పెద్దమ్మ వీళ్ళందరితో కలిసి మనం జీవించేవాళ్ళం. అప్పుడు ఏంటి, మన పెద్దవాళ్ళ నుండి మనకు సంస్కారాలు మనం నేర్చుకునేవాళ్ళు. మనం కొన్ని బుద్ధులు కానీ, జ్ఞానం కానీ, సమాజానికి సంబంధించినటువంటి అంశాల మీద మనకు పరిజ్ఞానం ఏర్పడేది వాళ్ళ ద్వారా. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏంటంటే, న్యూక్లియర్ ఫ్యామిలీస్లో మనం బ్రతుకుతున్నాం. అంటే కేవలం మన తల్లి తండ్రి. అయితే ఇప్పుడున్నటువంటి జీవన పరిస్థితుల్లో ఈరోజు తల్లిదండ్రి ఇద్దరు కూడా వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే 9 o'clock ఆఫీస్కి వెళ్ళడం, తర్వాత 6 రావడం, తర్వాత అలసిపోయి మళ్ళీ పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోవడం. అంటే పిల్లలు యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏమైనా ఒత్తిడికి గురవుతున్నారా, లేదా వాళ్ళకి కావాల్సినటువంటి సంస్కారాల గురించి ఆలోచించేంత టైం ఈరోజు లేదు. పోనీ వీళ్ళకు టైం లేకపోయినా వాళ్ళ నానమ్మలతోనో, లేదా వాళ్ళ తాతయ్యతోనో జీవిస్తే కనీసం వాళ్ళ ద్వారానే వీళ్ళు కొన్ని విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, ఈ సంస్కారాలను నేర్చుకోకపోవడం వల్ల ఏది తప్పు ఏది రాంగ్ అనేది జడ్జ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నటువంటి యువత ఉంది, ముఖ్యంగా విద్యార్థి లోకం. అదేవిధంగా సెకండ్ ఆస్పెక్ట్కి వస్తే, ఇంతకుముందు పూర్వకాలంలో మనకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, మనకు స్పిరిచువల్ లెర్నింగ్ వచ్చేది ప్రతి ఒక్కరు కూడా. మన దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళో ఉన్న గుళ్ళో వచ్చేటువంటి కీర్తనల ద్వారా కానీ, భజనల ద్వారా కానీ, లేకపోతే మన పెద్దల నుండి మనం నేర్చుకునేటువంటి ఆధ్యాత్మిక విషయాల వల్ల కూడా మనకి ఏంటంటే, ప్రతి ఒక్కరిలో ఒక ఆధ్యాత్మిక చింతన ఉండేది. అంటే ఏది తప్పు ఏది రాంగ్, సమాజంలో ఉన్నటువంటి మహిళల పైన మహిళలతో ఎలా బిహేవ్ చేయాలి, పెద్దలతో ఎలా బిహేవ్ చేయాలి, మన కింద బ్రతికేటువంటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, మన జూనియర్స్తో ఎలా ఉండాలి, ఈ విషయాల మీద ఒక తనంతట తాను నేర్చుకునేవాడు ఆధ్యాత్మిక చింతన ద్వారా. అది ఈరోజు లోపించింది. ఈరోజు పిల్లలకి అసలు ఆధ్యాత్మిక చింతన అనే విషయాన్ని అసలు మనం ఎప్పుడు కూడా అసలు మనం చర్చించాం పిల్లలతో, మనం నేర్పించాం. అది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా నేను భావిస్తున్నాను. అంటే మనం మూలాలకు పోతే అది కూడా ఒక కారణంగా నేను భావిస్తున్నాను. ఓకే, లక్ష్మణ్ గారికి అవకాశం ఇద్దాం. లక్ష్మణ్ గారు, మీరేం చెప్తారు? రాకేష్ రెడ్డి గారు చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా? ఎప్పుడు కూడా హెల్తీ ఇంటరాక్షన్ అనేది ఆల్వేస్ గుడ్, కానీ ఇదివరకు ఇంటరాక్షన్, ఇంట్రడ్యూసింగ్ అంటే ఒకరినొకరు పరిచయం చేసుకోవడం లాంటిది, దాన్ని ఎలా చూడాలంటే ఒక విష సంస్కృతి ర్యాగింగ్లో మారిపోయిన పరిస్థితి ఉంది. ఏం చెప్తారు మీరు? ఈరోజు ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పి ప్రొఫెషనల్ కోర్సులకి, ఈవెన్ మెడికల్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇతర కోర్సులు, ఎంబీఎంసీ కోర్సెస్ జాయిన్ అవుతున్న విద్యార్థులు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత సీనియర్స్, జూనియర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం కానీ, లేకపోతే ఈ సబ్జెక్ట్ ఇట్లుంటుంది, ఈ సబ్జెక్ట్ని ఇట్లా చదువుకోవాలనే ఒక సిస్టమ్ ఉండేది. కానీ ఈరోజు అదే సిస్టమ్ ఏమైందంటే, నువ్వు జూనియర్వి కాబట్టి, నాకన్నా చిన్నోడివి కాబట్టి నేను ఏది చెప్తే అది వినాలి, నేను చెప్పింది చేయాలి. ఒక అమ్మాయి, ఒక సీనియర్ అబ్బాయి ఒక అమ్మాయిని చేయడం కానీ, ఒక సీనియర్ స్టూడెంట్ ఒక జూనియర్ స్టూడెంట్ని ర్యాగింగ్ చేయడం కానీ, ఈ విధంగా ఇంట్రడక్షన్ నుంచి ఈరోజు ర్యాగింగ్ రూపంలో మారిపోయిన పరిస్థితి ఉంది. అయితే దీనికి
కాలేజీలో ర్యాగింగ్కి వ్యతిరేకంగా సెల్స్ ఏర్పాటు చేయాలని చెప్పి అనేక కమిటీలు వచ్చాయి. ఈ కమిటీలని ఈ ఫంక్షనింగ్లో తీసుకురాకపోవడం దీనికి ప్రధానమైన కారణం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికే చాలా కాలేజెస్లో ఉన్నాయి యాంటీ ర్యాగింగ్ సెల్స్ అని చెప్పేసి, అయితే అంత యాక్టివ్గా అయితే లేవు ఇవి. అయితే ఈరోజు మనం ఎన్ని కాలేజీల్లో ఉన్నాయని చూస్తే ప్రధానమైన యూనివర్సిటీలు ఉన్నాయి. యూజీసీ నామ్స్లో కానీ ఏఐసిటి నామ్స్లో కానీ ఈరోజు యూనివర్సిటీలు నడిపేటప్పుడు ఖచ్చితంగా ర్యాగింగ్ సెల్స్ ఏర్పాటు చేయాలని ఉంది. హైదరాబాద్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చూస్తే ఎక్సెప్ట్ ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మినహాయించి ఏ కాలేజీల్లో కూడా ఈరోజు ర్యాగింగ్ కమిటీ లేదు అనేది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. అంటే ర్యాగింగ్ కమిటీకి ఏర్పాటు చేయడానికి అవసరమైన లెక్చరర్ని, ఫ్యాకల్టీని, అక్కడ ఉన్న అధ్యాపకుల్ని, చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఉన్న ఎస్ఐని, సిఐని, పేరెంట్స్ని, స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీ వేయాలి. కానీ ఎన్ని కాలేజీలు ఇది నడుస్తూ ఉందంటే ఒక్క కాలేజీలో కూడా ఈరోజు ర్యాగింగ్ సెల్ ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. దీని ఫలితంగా ఈరోజు ప్రాథమిక ఎడ్యుకేషన్ నుంచి, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఈరోజు పై వరకు ర్యాగింగ్కి వ్యతిరేకంగా సెమినార్స్ పెట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. స్వచ్ఛంద సంస్థల మీద ఉంది, ప్రభుత్వాల మీద ఉంది, పోలీస్ అధికారుల మీద ఉంది, అందరి మీద ఉంది. కానీ అది విద్యార్థులకి ఎంతవరకు నేర్పిస్తూ ఉన్నాం, ఎంతవరకు ఆ ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నాం, ఒక ఆడపిల్లని ఏ విధంగా చూడాలి మనం, ఒక నాకన్నా తమ్ముడిని, నా చెల్లెని ఏ విధంగా చూసుకోవాలి. ఈరోజు చాలామంది విద్యార్థులు చదువుకోవడానికి కాలేజీలోకి వస్తూ ఉంటే ఈరోజు చదువుకోవాల్సిన ప్లేస్లో ర్యాగింగ్ భూతాలు ఈరోజు విద్యార్థులు వెంటాడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ కానీ ఇతర హైయర్ ఎడ్యుకేషన్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్లో ఈరోజు సెక్షువల్ హెరాస్మెంట్ గురించి కానీ ఇవన్నిటి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురాకపోవడం ప్రధానమైన కారణం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా స్కూల్ ఎడ్యుకేషన్లో జిఎస్ క్యాష్ ఉంటుంది. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ జేఎన్టీయూలో కానీ ఎన్నికలు ఉన్న చోట జేఎన్యూలో కానీ జిఎస్ క్యాష్ అనే కమిటీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఈ జిఎస్ క్యాష్లో విద్యార్థి సంఘాలు ఎన్నికలు ఉంటాయి. ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో జిఎస్ క్యాష్ అనేది ఎక్కడైతే ఉందో స్కూల్స్లో కూడా ఈరోజు చాలా స్కూల్స్లో ఈరోజు జిఎస్ క్యాష్ ఏర్పాటు చేశారు. ఈ జిఎస్ క్యాష్లో ఈరోజు ఏం జరుగుతుంది, ఒక అమ్మాయికి ఏమైనా ఇబ్బంది జరిగితే లేకపోతే ర్యాగింగ్ జరుగుతుందా, ఏం జరుగుతుంది అనే విషయాల మీద ఈరోజు రెగ్యులర్గా డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. ఈ డిస్కషన్స్ జరగకపోవడం వల్ల విద్యార్థుల్లో రాజకీయ చైతన్యం లేకపోవడం కానీ సామాజిక చైతన్యం లేకపోవడం, ఈ కులాల వాళ్ళు గారు అగ్ర కులాల వాళ్ళు వచ్చేసి కింద కులాల వాళ్ళని, ఇంకో కులాల వాళ్ళు వచ్చేసి ఇంకో కులాల వాళ్ళని ర్యాగింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నిటిని బయటకు రావాలంటే ఈరోజు విద్యార్థుల్ని సామాజికంగా బాధ్యత కలిగిన విద్యార్థులుగా తీర్చిదిద్దడమే ప్రధానమైన. లక్ష్మణ్ గారు, మీరు చెప్తున్నారు సామాజిక చైతన్యం అని చెప్పేసి, అవేర్నెస్ తీసుకురావాలి అంటున్నారు. అంటే చాలా ప్రపోజల్స్ కూడా ఉన్నాయి దీన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చేస్తే, యాంటీ ర్యాగింగ్, ర్యాగింగ్ వల్ల బలైపోతున్న వాళ్ళ సబ్జెక్ట్ కానీ, లేకపోతే ర్యాగింగ్ వన్స్ ర్యాగింగ్ చేస్తే సస్పెండ్ చేసేసే పరిస్థితి ఉంది, ఇంకా ఎక్కడా కూడా చదువుకునే పరిస్థితి లేదు. సో ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం వెనకబడిన విద్యార్థులే కాదు, టాపర్స్ కూడా, ర్యాంకర్స్ కూడా ర్యాగింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏం చెప్తారు దీనికి? వాస్తవం మీరన్నది కూడా, ఈరోజు ఆర్కే రాఘవన్ రికమెండేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆర్కే రాఘవన్ రికమెండేషన్స్లో సైతం ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఆర్కే రాఘవన్ రికమెండేషన్స్లో పక్కాగా దాన్ని పొందుపరిచారు. ఆ రికమెండేషన్ సుప్రీంకోర్టు కూడా దాన్ని చేయాలని చెప్పింది. ఏంటంటే అది స్కూల్ ఎడ్యుకేషన్లో ర్యాగింగ్ గురించి ఎందుకు అవేర్నెస్ తీసుకురావట్లేదు అని చెప్పి ఆర్కే రాఘవన్ రికమెండేషన్స్లో పర్టికులర్గా ఉంది. సుప్రీంకోర్టు సైతం ఈరోజు అప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది స్కూల్ ఎడ్యుకేషన్లో కంపల్సరీ ర్యాగింగ్ అవసరమైన ర్యాగింగ్ చట్టాలు ఏంటి, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో ఒక భాగంగా తీసుకురావాలి, అదొక పార్ట్లాగా తీసుకురావాలి. అంతేగాని ర్యాగింగ్ చేస్తే ఉన్న శిక్షలు ఏంటి, ర్యాగింగ్ వల్ల ఏ విద్యార్థి జీవితం ఎట్లా పాడవుతుంది అనే అవేర్నెస్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి తీసుకురాకపోతే ఈరోజు పై చదువులకు వెళ్ళిన తర్వాత ర్యాగింగ్ అనేది ఒక ఫ్రెండ్లీ రిలేషన్లాగా ఉండాల్సిన ఇంట్రొడక్షన్ వల్ల ర్యాగింగ్ లాగా మారిపోయి ర్యాగింగ్ అనేది ఒక పెద్ద భూతంలాగా తయారైపోయింది. ఇంజనీరింగ్ కాలేజీలో, మెడికల్ కాలేజీలో ప్రధానంగా ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలకు వచ్చిన విద్యార్థి ఫస్ట్ ఇయర్ చదువుకుంటుంటే సెకండ్ ఇయర్ విద్యార్థి ఇంట్రడ్యూస్ చేసుకుందాం అంటే అసలు ఇంట్రడ్యూస్ చేసుకునే పరిస్థితి ఈరోజు లేదు. జూనియర్ వెళ్ళి ఏమంటే సీనియర్ని ఏమనాలి, సీనియర్ జూనియర్ విద్యార్థిని ఏమంటారో తెలియని అయోమయ పరిస్థితి. యాజమాన్యాలు కూడా ఈరోజు ర్యాగింగ్ కమిటీ వేయడంలో కీలక పాత్ర పోషించాలి. యాజమాన్యాలు లోపం ఉంది, ప్రభుత్వాల లోపం ఉంది, అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లు కూడా ఆర్డర్లు ఉన్నాయి, ఏఐసిటి నుంచి ఉన్నాయి, యూజీసీ నుంచి ఉన్నాయి. లక్ష్మణ్ గారు, మీరు అంటున్నారు యాజమాన్యాలు కూడా కమిటీలు వేయాలని చెప్పేసి, యాజమాన్యాలు ఇన్వాల్వ్ అవ్వాలి, యాంటీ ర్యాగింగ్ సెల్స్ని ప్రోత్సహించాలి, కానీ అటువంటి పరిస్థితి లేదు. అంటే యాజమాన్యాలు కూడా ర్యాగింగ్కి వ్యతిరేకంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మనం చూసాం రిషితేశ్వరి గుంటూరులో నాగార్జున యూనివర్సిటీలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, ప్రిన్సిపల్ కూడా ర్యాగింగ్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేశారు, డిస్మిస్ కూడా అయ్యారు. వాస్తవమే, ప్రిన్సిపల్ మీద గతంలో నుంచి ఆరోపణలు ఉన్నాయి. ప్రిన్సిపల్ చాలామంది విద్యార్థులతో ఈరోజు అక్కడున్న హైలాండ్కి వెళ్ళి ఇవన్నీ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ చేశారు కాబట్టి రిషితేశ్వరి కేసులో కూడా ఖచ్చితంగా ప్రధాన ఏ1 ఛార్జ్షీట్గా ఆయన చేర్చాలనే డిమాండ్ కూడా బయటకు వస్తా ఉంది, చేర్చాల్సిందే. వీటిలో ప్రధానంగా ఏంటంటే రిషితేశ్వరి కేసు అనేది ఒక సపరేట్ ఇష్యూ. అది ర్యాగింగ్ జరిగింది, దాంట్లో సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది, ఇంకా రకరకాల ఆరోపణలు బయటకు వస్తా ఉంది. ఇదే కాదు, ఖమ్మంలో స్వప్నక బ్రెండ్తో జరిపోయింది, హైదరాబాద్లో అయేషా మీరా కానీ, వరంగల్లో స్వప్నక బ్రెండ్తో కానీ, ఇలా అనేక ఆరోపణలు జరుగుతాయి, అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద.
ఈవెన్ మహిళల మీదే కాదు, ఈరోజు బాయ్స్ మీద జరుగుతూ ఉన్నాయి, అబ్బాయిల మీద కూడా జరుగుతూ ఉన్నాయి, అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి కానీ బయటికి రావట్లేదు. అయితే ఈ 2-3 నెలల మీద చూస్తూ ఉంటే విపరీతమైన దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈరోజు గంటకు ఒక అమ్మాయి చనిపోతూ ఉంది, 15 నిమిషాలకు ఒక హత్య జరుగుతూ ఉంది, 15 నిమిషాలకు ఒక రేప్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతున్నాయని చెప్పి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదికది. కానీ ఇన్ని జరుగుతూ ఉన్నా కానీ ఏం చేస్తున్నాం, మరి ఎటుపోతున్నాం, ఈ సమాజం ఎటుపోతూ ఉంది. ఒకప్పుడు చెప్పేవాళ్ళు, గాంధీ గారు చెప్పారు, ఎప్పుడైతే అర్ధరాత్రి అమ్మాయి 11 గంటలకు రోడ్డు మీద తిరుగుతుంది అప్పుడే దేశానికి స్వతంత్రం వచ్చేటట్టు అని చెప్పారు. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే కనీసం పట్టపగలు 11 గంటలకు కూడా మహిళలు రోడ్డు మీద తిరగలేని దౌర్భాగ్యకరమైన సమాజంలో మనం ఉన్నామనేది మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్న విద్యాశాఖ అధికారులు కానీ యూజీసీ నామ్స్ ప్రకారంగా ఏఐసిటీ నామ్స్ ప్రకారం యూనివర్సిటీల్లో ఏముండాలి, ఇంజనీరింగ్ కాలేజీలో ఏవైతే సెల్స్ ఏర్పాటు చేయాలి అది ఏర్పాటు చేస్తే ర్యాగింగ్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తే ఎక్కువ ఉపయోగం జరిగింది అనేది మా అభిప్రాయం. ఓకే, రాకేష్ రెడ్డి గారు మీరేం చెప్తారు, అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు, మీరు బీజేపీ యువమోర్చా స్టేట్ సెక్రటరీగా ఉన్నారు, ఏం చేయబోతున్నారు? అంటే కేవలం ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంబంధించింది కాదు, ఈ రోజు ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకు ఉంటుంది, అధ్యాపకులకు ఉంటుంది, గవర్నమెంట్కి ఉంటుంది, స్టూడెంట్స్ కి ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ప్రతి ఒక్కరికి ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది దీంట్లో. అంటే ఏదో ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకురావడం వల్లనో, ఏదో యాక్ట్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం వల్లనో, ఏదో కమిటీ చేయడం వల్లనో ఇది నిరోధించలేం, దీన్ని అరికట్టలేం. ఇది తమంతటా తాము తమ యొక్క బాధ్యతను వాళ్ళు గుర్తెరిగి దాన్ని నిర్వర్తించినప్పుడు మాత్రమే దీన్ని అరికట్టగలరు. ఓకే, అవేర్నెస్తో పాటు చట్టాల్లో మార్పులు రావడం అనేది కూడా ముఖ్యం. ఇందాక చట్టాల్లో ఇంతకు ముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఆర్కే రాఘవన్ రికమెండేషన్స్ ప్రకారం 2007లో ఒక చట్టం వచ్చింది, 2009లో ఒకటి వచ్చింది, నిర్భయ సంఘటన జరిగింది, 2015లో మనం ఉన్నాం. మొన్న రీసెంట్ గా రిషిదేశ్వరి ఇష్యూ అయింది గుంటూరులో, తర్వాత మొన్న ఎస్వియులో ర్యాగింగ్ అయింది, తర్వాత కడపలో ఇద్దరు స్టూడెంట్స్ చనిపోతే నందిని అండ్ మనీష, దాని ఏదో ఒక సూసైడ్ లాగా చిత్రీకరించే. డెఫినెట్గా స్ట్రిక్టర్ లాస్ రావాలి, ఆ లాస్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ కావాలి, దాంట్లో రెండు అభిప్రాయం లేదు. కానీ ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే అసలు దీని మూలాలను వెతకాలి. ఇప్పుడు ఏదో ఒక యాక్ట్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయగానే సమాజం మారదు. ఇప్పుడు సమాజం ఏ దిశగా వెళ్తున్నది, దీని మూలాలు ఏందో మనం గ్రహించాలి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం విద్యా సంస్థల యొక్క యాజమాన్యాలు ఈరోజు కేవలం ఒక లాభాపేక్షతోని, కేవలం ఎంత డబ్బు సంపాదించాలనే ఆలోచనతోని పనిచేయడం తప్ప అసలు విద్యార్థుల యొక్క మానసిక స్థితిగతులు ఏంటి, అసలు విద్యార్థులకు ఎటువంటి సంస్కారాలు నేర్పించాలి, ఒక స్టూడెంట్ ఒక జూనియర్ సీనియర్ ఇంటరాక్షన్ ఏ విధంగా ఉండాలని చెప్పి అది అవగాహన కల్పించడం కానీ ఇట్లాంటివి ఏవి పట్టించుకోవట్లేదు. దానివల్ల కూడా ఈరోజు అనేకమైనటువంటి అఘాయిత్యాలను మనం చూస్తున్నాం, వేధింపులను చూస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు మీరు అనేక సంఘటనలు చెప్పారు, గుంటూరు కానీ కడప కానీ ఇవన్నీ చూస్తున్నాం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ఏ ప్రముఖ విద్యా సంస్థ అయినా మీరు చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఓ ఫిజిక్స్ లెక్చర్ ఉందనుకోండి, ఆయన 45 మినిట్స్ వస్తాడు, ఆ 45 మినిట్స్ క్లాస్ చెప్పి పోతాడు అంతేగాని అసలు విద్యార్థి యొక్క మానసిక స్థితిగతులు ఏంటి, ఏమైనా ఒత్తిడికి గురవుతున్నాడా, ఏమైనా ఫిజికల్గా హెరాస్ అవుతున్నాడా అనే విషయాన్ని వాళ్ళు గ్రహించట్లేదు. అంటే ఇంటరాక్షన్ లేదు, బేసిక్గా స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ మధ్యలో ఎటువంటి ఇంటరాక్షన్ ఉండట్లేదు. ఆ 50 నిమిషాలు ఆయన క్లాస్ చెప్పుకొని వెళ్ళిపోవడం, మళ్ళీ వేరేదో కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోవడం, లేకపోతే వేరే కాలేజీకి వెళ్ళిపోవడం, అక్కడ క్లాసెస్ చెప్పడం ఇలా జరుగుతుంది. పూర్వం ఏ విధంగా ఉండేది, ఒక స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ మధ్యలో ఒక ఆత్మీయమైనటువంటి సంబంధం ఉండేది. ఆ స్టూడెంట్ యొక్క లక్షణాలు ఏంటి, ఆయన ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉంటాడు, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉంటాడు, ఆయన ఒక మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఫ్యాకల్టీ స్టడీ చేసేవాడు. స్టడీ చేసి ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈవెన్ హాస్టల్స్లో మీరు చూడండి, హాస్టల్స్లో ఒక వార్డెన్ మీద అనేకమైనటువంటి బాధ్యతలు పెడుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ చూడాలి, ఇటు స్టూడెంట్స్ యొక్క స్థితిగతులు చూడాలి, తర్వాత మిస్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ చూడడం వల్ల వాళ్ళు కూడా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కాలేకపోతున్నారు. సో స్టూడెంట్స్కి ఉన్నటువంటి బాధలు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఈరోజు సూసైడ్ వైపు వెళ్తున్నారు. ఇదొక అంశం అయితే, రెండోది ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి విద్యా సంస్థలు సంస్థలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉల్లాసవంతంగా జీవించలేకపోతున్నారు. ఏమో 4 గోడల మధ్యలో క్లాసులు పెట్టేసి వాళ్ళకి కనీసం గాలి వెలుతురు లేకుండా చేసేసి వాళ్ళకు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు విద్యా సంస్థలు. కాబట్టి దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా విద్యా సంస్థలు కేవలం లాభాపేక్షతోనే విద్యా సంస్థలను రన్ చేయకుండా స్టూడెంట్ యొక్క ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే స్టూడెంట్ యొక్క ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తాడో అప్పుడు ఇవన్నీ మనం చూడము. ఇప్పుడు నేను విజ్ఞాన్లో చదివాను, నేను రత్తయ్య గారి కాలేజీలో చదివాను. ఆయన కనీసం అట్లీస్ట్ 1 మంత్ ఒక 2 అవర్స్ మాట్లాడేవాడు స్టూడెంట్స్ మీటింగ్ పెట్టేసి,
స్టూడెంట్స్ యొక్క పరిస్థితులు, మనం ఒక ఒక సీనియర్తో ఎలా బిహేవ్ చేయాలి, ఒక ఫ్యాకల్టీతో ఎలా బిహేవ్ చేయాలి, సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా ఎలా మెదగాలి అనే విషయాన్ని ఆయన కనీసం నెలకు ఒక 2 గంటల స్పీచ్ అయినా ఇచ్చేవాడు. చాలా మేము చాలా నేర్చుకునేవాళ్ళం. కానీ ఎన్ని కళాశాలలు నిజంగా ఈరోజు అటువంటి పనులు చేస్తున్నాయి? ఎన్ని కళాశాల చైర్మన్ ఈరోజు డైరెక్ట్గా స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు? అది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఒకప్పుడు ర్యాగింగ్ అంటే ఏంటి? హెల్దీ ఇంటరాక్షన్. మేమందరం ర్యాగింగ్ ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ర్యాగింగ్ ఉన్నప్పుడు ఏంటి, ఒక సీనియర్తోని ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు. ఆ సీనియర్తో ఒక దృఢమైనటువంటి సంబంధం ఏర్పడేది. ఈరోజు కూడా నాకేమైనా ప్రాబ్లం వస్తే మా సీనియర్కి నేను ఫోన్ చేసి, అన్న ఇట్లా ఉన్నది పరిస్థితి, మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అని నేను ఇప్పటికి కూడా సలహా తీసుకుంటాను. అంటే ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే సీనియర్స్తో ఇంటరాక్ట్ కావద్దు అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే సమాజం ఆ దిశగా నడుస్తున్నది. దీన్ని మార్చాలంటే ముఖ్యంగా ఏంటంటే విద్యా సంస్థలు స్టూడెంట్ యొక్క ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి, ఒకటి. రెండోది, పేరెంట్స్ సరైనటువంటి సంస్కారాలు నేర్పించాలి. ఇప్పుడు ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంది ఒక అబ్బాయితో అంటే, ఆ అబ్బాయి పేరెంట్స్ కూడా రెస్పాన్సిబుల్ ఇండైరెక్ట్గా. అంటే అబ్బాయి పేరెంట్స్ సరిగా ఆయన పెంచకపోవడం వల్ల ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు. కాబట్టి మీరు మూలాలను వెతుకుదాం అని చెప్పి చెప్తున్నారు, కానీ ఇన్స్టెంట్గా అయితే దీనివల్ల రిజల్ట్ అయితే రాదు. సో భావితరాలకి ఒక మంచి మెసేజ్ అయితే వెళ్తుంది, వాళ్ళు మారుతారు. కానీ ఇన్స్టెంట్గా మనకి ఇక్కడ రిజల్ట్ రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రిషితేశ్వరి ఇష్యూ అయిన తర్వాత SVU యూనివర్సిటీ, తర్వాత కడపలో కూడా నేను జరిగింది. రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది తెలియని పరిస్థితి ఉంది. అంటే అసలు కనీసం భయం అనేది లేదు. ఒకటి, సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు, ఒక ప్రాణాలని బలిగొన్నామనే ఒక బాధ లేదు. అలాగే వాళ్ళ ఫ్యూచర్ పోగొట్టుకుంటున్నాం అనే ఒక ఇది కూడా లేకుండా పోయింది. సో స్ట్రిక్ట్గా లాస్ ఇంప్లిమెంట్ చేయాలి, బోత్ ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఆల్సో ద సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో రెండో అభిప్రాయం లేదు. కాకపోతే ఏంటంటే ఈరోజు ప్రతి కాలేజీలో కూడా అవేర్నెస్ సెషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సంఘటనలు పెరుగుతున్న కొద్దీ మన మీద బాధ్యత కూడా పెరుగుతుంది. ప్రతి కాలేజీలో కూడా అవసరమైతే క్లాస్ టు క్లాస్ వెళ్ళి ఒక స్టూడెంట్ ఇంటరాక్షన్, అంటే జూనియర్ సీనియర్ ఇంటరాక్షన్ ఏ విధంగా ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ కుల ఆధిపత్యాలు కూడా జరుగుతున్నాయి విద్యా సంస్థల్లో. నాగార్జున యూనివర్సిటీలో ఏం జరిగిందంటే ముఖ్యంగా కులాలు కొన్ని సంఘాలు పెట్టుకోవడం. ఎగ్జాక్ట్లీ. అయితే ఇవి ఇప్పుడు ఇది మనకు ఏంటంటే ఇన్సిడెంట్ బయటకు వచ్చింది కాబట్టి ఇది కొత్తగా అనిపిస్తుంది. అనేక సంవత్సరాల నుంచి కొన్ని గుంటూరు విజయవాడలో ఒకటి ఏంటంటే అవేర్నెస్ సెషన్స్ ప్రతి కాలేజీలో ఏర్పాటు చేయాలి, విద్యా సంస్థలు తమ యొక్క బాధ్యత స్వీకరించాలి, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ అంటే ఎవరో పోలీసు వచ్చి అందులో ఉండాల్సిన అవసరం లేదు. ఫార్మ్ ఏ కౌన్సిల్ ఎమాంగ్ ద స్టూడెంట్స్. మీరు స్టూడెంట్స్తోనే ఒక బాడీ ఏర్పాటు చేయండి. ఆ స్టూడెంట్ ఎందుకంటే తోటి స్టూడెంట్ యొక్క బాధ తన బాధగా స్వీకరిస్తారు కాబట్టి అది ప్రాపర్గా ఫంక్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. సో స్టూడెంట్సే ఒక బాడీగా ఏర్పాటు చేసుకోండి. అంటే గవర్నమెంట్ అవకాశం ఇవ్వకపోయినా వాళ్ళంతా కూడా ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసుకొని ఒక యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్గా ఏర్పాటయ్యి వాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఎవరైనా ఒక ఒత్తిడి గురవుతున్నప్పుడు కానీ దాన్ని రిపోర్ట్ చేయడం, లేకపోతే వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం, అప్పుడు అది కనుక చేయగలిగితే మనం చాలా వరకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయవచ్చు అని. ఓకే, లక్ష్మణ్ గారు మీరు ఏం చెప్తారు? విద్యార్థి సంఘం నాయకుడిగా మీరున్నారు, ఏపీలోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాదు, విడిపోయిన తర్వాత కూడా కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రతి చోట ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి కాలేజీలోనూ ర్యాగింగ్ అనేది ఉంటూనే ఉంది. ఏం చెప్తారు విద్యార్థి సంఘాల నుంచి, ఎలాంటి వాళ్ళలో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే కొన్ని విద్యార్థి సంఘాలు కొంతమందికి సపోర్ట్ చేయడం, కొంతమంది కొన్ని విద్యార్థి సంఘాలు, మీలో కూడా చాలా విభేదాలు కూడా ఉన్నాయి, ఇది మీరు ఒప్పుకోవాల్సిన విషయం. సో మీలో మీ ముందుగా విద్యార్థి సంఘాల్లో ఎటువంటి మార్పు రావాలి? విద్యార్థి సంఘాలుగా SFIగా కానీ మేము ఇతర సంఘాలు అన్నింటినీ కలుపుకుని ఇంజనీరింగ్ కాలేజీలో, ప్రొఫెషనల్ కాలేజీలో కానీ ఇతర అన్ని కాలేజీల్లో కూడా ఈరోజు ర్యాగింగ్కి వ్యతిరేకంగా సెల్స్ ఏర్పాటు చేయాలని, ర్యాగింగ్కి వ్యతిరేకంగా ర్యాగింగ్ నుంచి ఎట్లా బయటపడాలి, ర్యాగింగ్ ఎట్లా ఎదుర్కోవాలని సెమినార్స్ రకరకాల వివిధ రూపాల్లో పెడతా ఉన్నాం. కానీ ఇది మేము పెడతా ఉన్నాం విద్యార్థి సంఘాలుగా. మాతో పాటు ఈరోజు కాలేజ్ యాజమాన్యాలు వస్తూ ఉన్నాయి, మీరు పెట్టండి మేము వస్తామని చెప్పి యాజమాన్యాలు వస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వమే ఎందుకు చట్టం తీసుకొచ్చి ఎందుకు పెట్టట్లేదు? ఈరోజు హరితహారం అని చెప్పి అది అని చెప్పి ఇది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా ఈరోజు తీసుకొచ్చి జరుగుతూ ఉంది. మరి ఇంజనీరింగ్ ఇన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద, ఇన్ని కాలేజీలు ఇన్ని ర్యాగింగ్ జరుగుతూ ఉందని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారులతో ఈరోజు ఈ విధమైన సెమినార్స్ ఎందుకు పెట్టలేకపోతూ ఉంది? అధికారికంగా సెమినార్లు పెట్టవచ్చు, ఇదేం చిన్న విషయం ఏం కాదు. ర్యాగింగ్ జరుగుతూ ఉన్నాయి, కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయవచ్చు, కానీ చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుని ఈరోజు ర్యాగింగ్ సెమినార్ సెల్స్ ఏర్పాటు చేయాలి, అదే ఏర్పాటు చేయాలి, ఇదే ఏర్పాటు చేయాలని అనేక కమిటీలు వచ్చింది, అనేక చట్టాలు తీసుకొచ్చాయి. కానీ ఏర్పాటు చేయాల్సింది ఎవరు? మరి అంతిమంగా ఏర్పాటు చేయాల్సింది అధికారులే. అధికారుల నిర్లక్ష్యం ఫలితం కానీ ఈరోజు అనేక మంది అమ్మాయిలు కానీ అనేక మంది అబ్బాయిలు ప్రాణాలు పోవడానికి కారణం అధికారుల నిర్లక్ష్యమే. ఇది మన మిత్రుడు చెప్పాడు విద్యార్థులు ఏర్పాటు చేసుకోవాలని. ఆ విద్యార్థికి ఏర్పాటు చేసుకోవాలనే చైతన్యం ఉంటే ఆ కాలేజీలో ర్యాగింగ్ ఎందుకు జరుగుతుంది? అసలు ర్యాగింగ్ జరగదు కదా. ఆ చైతన్యం లేకే ఈరోజు ర్యాగింగ్ జరుగుతూ ఉంది. అదే చైతన్యం రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం కల్పించాలి. చట్టంలో ఉంది, అది చట్టం ఇంప్లిమెంట్ చేయమంటే విద్యార్థులు అడుగుతారు, అడిగిన ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది మాత్రం అధికారులే. కాబట్టి అధికారుల నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. ఇదే కాదు, అనేక దాడులు జరిగాయి, అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా ఈరోజు కుత్బుల్లాపూర్లో డిగ్రీ కాలేజీలో దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా దాడి జరిగింది, మేము కమిటీలు వేస్తాం, అదే వేస్తాం, ఇదే వేస్తాం అని చెప్పి. కానీ కమిటీలు అన్నీ నీరు గార్చే కమిటీలుగా తయారైనాయి. కమిటీలో ఈరోజు రిజల్ట్ ఏంటంటే ఈరోజు ప్రిన్సిపల్ తప్పు, ఆ తప్పు, ఈ తప్పు అని చెప్తా ఉన్నారు. అసలు మనం చేసింది ఏంటి? ఇది వాస్తవానికి చెప్పినట్టు విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఇన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇన్ని చేస్తూ ఉన్నాం, ఏంటి మా అబ్బాయి కాలేజీకి వెళ్ళి చేసేది ఏంటి? అసలు మా అమ్మాయి కాలేజీకి వెళ్ళి చదువుకున్నది ఏంటి? ఈరోజు ఉన్నత చదువులు చదువుకోవాల్సిన విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే ఈరోజు వాళ్ళ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. అనేక మంది అమ్మాయిలు ప్రాణాలు పోతూ ఉన్నాయి, అబ్బాయిలు ప్రాణాలు పోతూ ఉన్నాయి. ర్యాగింగ్కి వ్యతిరేకంగా అసలు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది విద్యార్థులు చదువుకోలేక చదువు దూరం అయి కాలేజీకి వెళ్ళాలా వద్దా, చదువుకు దూరం అవుతున్న పరిస్థితుంది. వీటన్నిటికీ ఆన్సర్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఆన్సర్ ఏంటంటే ఈరోజు విద్యార్థులకి ర్యాగింగ్ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం మాత్రమే ఈరోజు దీనికి రిజల్ట్గా కనపడుతూ ఉంటుంది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. ర్యాగింగ్ అనేది ఏంటనేది సిలబస్లో ఈరోజు పొందుపరచాలి. ర్యాగింగ్ చేస్తే ఈ శిక్షలు ఉంటాయి, ఇలా జైలు శిక్ష ఉంది, ఈరోజు 2-3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది, 100,000 రూపాయలు జరిమానా అనేది ఉంది. ఇవన్నీ విద్యార్థులకి తెలియకపోవడం ఫలితంగానే ర్యాగింగ్ అనేది ఒక ఫ్రెండ్లీ రిలేషన్ కానీ ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. కానీ ఈ ఫ్రెండ్లీ రిలేషన్ నుంచి ఈరోజు ర్యాగింగ్ అనేది ఒక పెద్ద భూతంగా కాలేజీల్లో తయారైంది. ఓకే, రాకేష్ రెడ్డి గారు, జస్ట్ ఏంటంటే లక్ష్మణ్ గారు చెప్తున్న దాన్ని బట్టి అవేర్నెస్ అనేది లేదు. అంటే ర్యాగింగ్ అంటే ఒక ఇంటరాక్షను సరదాగా చేసుకునేది సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, సో అటువంటిది అనుకుంటున్నారు. వన్స్ ఏంటంటే ఇలా ర్యాగింగ్ వల్ల కొంతమంది సెన్సిటివ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు సూసైడ్ చేసుకోవచ్చు, లేకపోతే వీళ్ళు తర్వాత డిస్మిస్ అవ్వచ్చు, సస్పెండ్ అవ్వచ్చు, వీళ్ళ కెరీర్ కూడా, వీళ్ళ ఫ్యూచర్ కూడా పాడైపోతుంది. సో ఇటువంటి అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా అవేర్నెస్ ఉండాలి తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో, విద్యార్థి సంఘాల్లో, అలాగే యాజమాన్యాల్లో చొరవ చూపాలి ప్రభుత్వం కూడా. అయినప్పటికీ కూడా దీన్ని ఒక సిలబస్లో పాఠ్యాంశంగా చేరిస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా చెప్పారు, ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా ర్యాగింగ్ అంశాన్ని, ర్యాగింగ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే బిహేవియరల్ ఆస్పెక్ట్స్. యూనో ఒక అమ్మాయితో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఒక పెద్దవారితో ఏ విధంగా బిహేవ్ చేయాలి, మన కంటే తక్కువ వయసు ఉన్న వారితో ఏ విధంగా బిహేవ్ చేయాలనేది, అది బిహేవియరల్ స్కిల్స్ అంటారు దాన్ని. ఆ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ని టోటల్గా పాఠ్యాంశంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే క్రమంగా మన సొసైటీలో నైతిక విలువలు లేకపోతే ప్రిన్సిపల్స్ తగ్గిపోతున్న కొద్దీ ఇటువంటి వాటి యొక్క అవసరం ఏర్పడుతుంది. కాబట్టి పాఠ్యాంశంలో చేర్చడం వల్ల డెఫినెట్గా కొంత ఉపయోగం ఉంటుంది. దానికంటే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ప్రతి కాలేజీలో అవేర్నెస్ సెషన్స్ పెట్టాలి. ముఖ్యంగా ఈ సంఘటనలు పెరుగుతున్న కొద్దీ అంటే తీవ్రమవుతున్నది కాబట్టి ఖచ్చితంగా అవేర్నెస్ సెషన్స్ పెట్టాలి. తర్వాత ఏంటంటే మనం రెండు విషయాలను కలుపుతున్నాం ర్యాగింగ్లో. ర్యాగింగ్ అంటే ఒకటి అంటే ర్యాగింగ్లో పార్ట్గా ఎక్కువగా వేధించడం వల్ల కొంత భయాందోళనలు సృష్టించడం జరుగుతుంది, అదొకటి. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్. సో దీన్ని మనం కలపద్దు. సెక్షువల్ హెరాస్మెంట్ ఈజ్ డిఫరెంట్. అంటే నిర్భయ కేసెస్ అవన్నీ కూడా దాన్ని సపరేట్గా చూడాలి, దానికి చాలా స్ట్రిక్టర్ లాస్ అవసరము. బట్ ర్యాగింగ్ ఏంటంటే చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ర్యాగింగ్ ఏంటంటే వీళ్ళు ఇంటరాక్ట్ కావాలనే ఉద్దేశంతో వెళ్ళి అక్కడ మళ్ళీ నేను సీనియర్ని కదా అనే ఒక అహంభావంతో జూనియర్ని కొంత ఎక్కువగా హెరాస్ చేయడం వల్ల మానసికంగా చాలా ఒత్తిడికి గురవడం వల్ల వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ కానీ లేకపోతే ఎవరికి చెప్పుకోలేకుండా వాళ్ళకు వాళ్ళే కుమిలిపోవడం ఇది జరుగుతుంది. సో దీన్ని మనం చాలా వరకు అరికట్టచ్చు. దీన్ని అవేర్నెస్ సెషన్స్ ద్వారా చాలా వరకు అరికట్టచ్చు. మనం ఎప్పుడైతే దీన్ని చర్చిస్తామో ఈ రెండింటిని సపరేట్గా చర్చించాలని నా ఉద్దేశం. ఎందుకంటే ర్యాగింగ్ ఈజ్ ఫర్ ఎన్ హెల్దీ ఇంటరాక్షన్. ర్యాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు ర్యాగింగ్ ఇప్పుడు ఒక ఇప్పుడు మనకి మన ప్లేస్మెంట్స్ అంటే ర్యాగింగ్ అవసరం అంటే హెల్దీ ఇంటరాక్షన్ అవసరం. నా ఉద్దేశం ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి లేకపోతే కోర్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి లేకపోతే ఈవెన్ ఆఫ్టర్ యూనో గోయింగ్ ఇన్ టు యువర్ కంపెనీస్ ప్రొఫెషనల్ వర్డ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం సీనియర్స్ ద్వారా నేర్చుకుంటాం. ఇప్పుడు ఏమైపోయిందంటే సీనియర్తో మాట్లాడద్దు, మాట్లాడితే ఆయన నిన్ను ర్యాగింగ్ చేస్తాడు అనే స్థాయికి వచ్చేసినాం. సో దట్ ఈస్ నాట్ గుడ్. సో హెల్దీ ఇంటరాక్షన్ డెఫినెట్గా ఉండాలి. హెల్దీ ఇంటరాక్షన్ ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలి. అండ్ మిత్రులు చెప్పినట్టు
ప్రతి స్టూడెంట్ బాడీ కూడా అదర్ ఇట్ ఈస్ ఎస్ఎఫ్ఐ ఆర్ ఎన్ఎస్యుఐ ఆర్ ఏబీవీపీ ప్రతి ఒక్కరు కూడా దీని మీద వర్క్ చేయాలి. అండ్ ముఖ్యంగా ఏంటంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వ్యక్తి నిర్మాణం మీద పనిచేస్తుంది కాబట్టి అంటే వెదర్ దే పుట్ అవేర్నెస్ సెషన్స్ ఆర్ నాట్ వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఒక ఒక సోదర భావంతో మనం బిహేవ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేయాల్సిన రాకేష్ రెడ్డి గారు ఒకనొక టైంలో ఇది ఒక హెల్దీగా ఉండేది, హెల్దీ ఇంట్రాక్షన్ అనేది ఎప్పుడు గుడ్, కానీ రాను రాను ఇది రూపాంతరం చెంది ప్రాణాలని బలి తీసుకునేంత పెనుభూతంగా మారింది ర్యాగింగ్. సో స్టూడెంట్స్లోనూ పేరెంట్స్లోనూ అవేర్నెస్ రావాలి, చట్టాలను రూపొందించడంలో ప్రభుత్వం కూడా కొంచెం ముందడుగేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది ర్యాగింగ్ పై స్పెషల్ డిస్కషన్. నెక్స్ట్ న్యూస్ బులెటిన్ శ్వేత మీకు అందిస్తారు, చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్.